हाय फ्रेंड्स, वेलकम टू यूएफजे चैनल। फ्रेंड्स, मन की वीडियो डिस्कस टॉपिक अग्निवीर आर्मी संबंधी अप्लीकेशन एलाता अप्लीकेशन चाल जाग्रत अप्लीकेशन चेयली फोन नेट सेंटर वेसकना की रूम सारे चूसी चुस्को वीडियो लास्ट वर चूँ एपी अंड तेलंगाणा वाली मैं इप्ड नी प्रासेस मॉडिफाई एमुंडदू स्टेट्स डिस्ट्रिक्स सारा विलेजेस अभी मतमे मारपुटी मिगतादंत सेम प्रासेस लास्ट वर चूँ अंड मन के यूएफजे ऐप आर्मी की संबंधी जीडी अनी टेक्निकल नर्सिंग अंड अदे विधंगा क्लर्क वीटन्नितिकी संबंधी आनलाइन कोचिंग इव्वडं जरुगुतुंदी। ముందుగా ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ఆపర్చునిటీని యూస్ చేసుకోండి। ఎగ్జామినేషన్ లో ఈజీగా పాస్ కావాలంటే 100% మన యాప్ లో నుంచి లాస్ట్ టైం 100% రిజల్ట్ తీసుకొచ్చాము। రన్నింగ్ పాస్ అయ్యి ఎగ్జామినేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ అయితే వచ్చింది। క్వాలిటీ కంటెంట్ ఉంటుంది మీకు, మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ క్లాసెస్ తో పాటు చాప్టర్ వైస్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇలా అన్నీ ఉంటాయి। आर्मी जीडी ट्रेड्स मेन वीटते नोम मन की 2 months कोर्स वालिडिटी उंटुंदी। वीटकोचे 999 रूपीसे उंटुंदी। इंदुलो प्रीवियस पेपर्स एक्सप्लेनेशन कूडा उंटुंदी अंडी 50 पेपर्स एबोगा उंटुंदी मन की। अंड टेक्निकल अंड क्लर्क नर्सिंग वीट संबंधी कूडा चूसुकोवच्चु। मन की टेक्निकल अंड क्लर्क वच्चेसि मन की 2 months की 1499 रूपीस अयिते उंडडं जरिगिंदी। इवन्नी कूडा स्क्रीन पैन अयिते डिस्प्ले चेस्तानु। अंड कोर्स तीसुकोवडं मर्चिपोकूडदु। ऐप लिंक नेनु डिस्क्रिप्शन लो इच्चेस्तानु, मीरु डेमो क्लासेस कूडा विनोच्चु। लेट चेयकुंडा अयिते अप्लिकेशन प्रासेस अयिते स्टार्ट चेसेद्दां। लेट्स बिगिन अवर एपिसोड। ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ufjus.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి। ఇలా ఓపెన్ చేశాక పైకి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఎయిర్వో అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఎయిర్వో, తెలంగాణకు సంబంధించిన సికింద్రాబాద్ ఎయిర్వోస్, ఇవన్నీ ర్యాలీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది। వీటిపైన సంబంధించిన మీరు క్లిక్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అన్నమాట। నోటిఫికేషన్ కావాల్సిన ప్రతిదీ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చేసి మీరైతే ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు। అంటే పైకి స్క్రోల్ చేద్దాము, పైకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు। అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్ అని ఉంటుంది। క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా అయితే ఎంటర్ చేద్దాం మనం। సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం వెంటనే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసామన్నమాట। ఇలా వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనకి అగ్నివీర్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఏదైతే 16th February నుండి 15th March వరకు అయితే అప్లికేషన్స్ అయితే ఉంటాయి। కాబట్టి మీరు వీలైనంత వరకు సర్వర్ బీజ్ వస్తుంది, అన్ని స్టేట్స్ వాళ్ళు అప్లికేషన్ చేస్తారు కాబట్టి ఫాస్ట్గా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి। సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన చూసుకోవచ్చు అగ్నిపాత్ అని ఉంది సార్, దానిపైన లాంగ్ ప్రెస్ చేయండి మొబైల్లో అయితే। చేశాక మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి। లేదు కొత్త వాళ్ళు కాదు అనుకుంటే ఆల్రెడీ ఇంతమందికి అకౌంట్ ఉన్నా కానీ, అగ్నివీర్ సంబంధించిన కానీ ఇంతమందికి అకౌంట్ ఉన్నా కానీ మీరు లాగిన్ అండ్ అప్లో ఆన్లైన్ పైన క్లిక్ చేసి ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయడమే। సో ఇప్పుడు నేను కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి యూజర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేశాను। ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పక్కనే కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది చూడండి, దానిపైన క్లిక్ చేశాను। ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఒకటి ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత ఒకటి 10th మెమో సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది సార్ దానిది। సో ఆధార్ కార్డ్ నెంబర్ పైన క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే తర్వాత సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇచ్చినా కానీ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది। ఒకవేళ మీరు సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసినా కానీ మీరు వేరే డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు। ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకి ఎంతవరకు ఏ డేట్ ఆఫ్ బర్త్ వరకు యాక్సెప్ట్ చేస్తుందో అదే ఇచ్చారు। సో ఆధార్ కార్డు మీద క్లిక్ చేయగానే మీరు ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చారా లేదా అని అడుగుతుంది, అండ్ మీ 10th మెంబర్ ఉన్న నేము ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో సేమ్ అడుగుతుంది। ఎస్ అని క్లిక్ చేసి మనకి ఇక్కడ సో డీజీ లాకర్ అకౌంట్ అంటాం దీన్ని, సో ఏం లేదు మనము ఆధార్ తోటి వెరిఫై చేస్తాము, మన డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని డిఫాల్ట్గా అవే వస్తాయన్నమాట, కాబట్టి ఇక్కడ మీరు ఏదో చేయడానికి ఛాన్స్ అయితే లేదు, ఖచ్చితంగా మీరు 100% జెన్యున్గా చేయాల్సిందే, ఓకేనా। సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీరు ఆధార్ నెంబర్తో లింకింగ్ అయిన నెంబర్కి మీకు ఓటీపీ అయితే వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేస్తే రాదు అన్నమాట। అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాప్చా అడుగుతుంది కదా, క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఇలా నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి, నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ అయితే వస్తుంది, వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి। సో ఓటీపీ వచ్చాక రీఫ్రెష్ కానీ అట్లాంటివి చేయకండి, చేయకుండా డైరెక్ట్గా మీరు కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి। కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలో అండ్ డేని అంటుంది, ఎలో చేస్తేనే మీకు ఫర్దర్ ప్రాసెస్ మూవ్ అవుతుంది, ఇన్ కేస్ డేని అనే ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే మీకైతే మళ్ళీ ప్రాసెస్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, కాబట్టి ఎలో పైన అయితే క్లిక్ చేయాలన్నమాట। డీజీ లాకర్కి మీ అకౌంట్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయాలనుకుంటారంటే ఎస్ ఎలో అని పెట్టాలి। సో వెంటనే ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది। సో ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, సో డీఫాల్ట్గా మన ఆధార్ కార్డుతో లింకింగ్ అయిన
డీటెయిల్స్ అన్ని ఇలానే వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన నేమ్ కానీ, అదేవిధంగా సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్ కానీ, డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్ కానీ, ఇలా మన డీటెయిల్స్ వస్తాయి. మన స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, డొమికల్ స్టేట్ మన తెలంగాణను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఆధార్ కార్డు నెంబర్ కానీ ఇంకా వేరే ఏ డీటెయిల్స్ కానీ మిస్టేక్ చేయకండి, చేయడానికి ఛాన్స్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆధార్ కార్డు కింద వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది చూడండి, ఆధార్ కార్డులో ఉన్న సేమ్ డీటెయిల్స్ కానీ సర్టిఫికేట్లో ఉన్న సేమ్ అంటే ఎస్ అని పెట్టేశాను నేను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో ఆల్రెడీ పైన ఉన్నదాన్ని కాపీ చేసి ట్రై చేశాను, అలా అవ్వలేదు జస్ట్ కాబట్టి నేను టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. కింద వచ్చేసి మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ కూడా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ టెన్త్ మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా అయితే ఎంటర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేస్తే కానీ కాదనమాట. కాబట్టి కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి, అండ్ రెడ్ మార్క్లో ఉన్న ప్రతిదీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందే, ఓకేనా? అది ఒకసారి గమనించండి. ఒకసారి మదర్ నేమ్ అడుగుతుంది కదా, అది కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మెయిల్ ఐడి అడుగుతుంది కాబట్టి ఇక్కడ మెయిల్ ఐడి కూడా అయితే ఇచ్చేస్తున్నాను. సో మీరు మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. దాని కింద వచ్చేసి మొబైల్ నెంబర్ అడుగుతుంది, డిఫాల్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మన క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ అని. సో క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది సరే, దీనిపైన అయితే క్లిక్ చేస్తాం మనం. దీనిపైన క్లిక్ చేశాక ఓటీపీ సెండ్ యువర్ మెయిల్ ఐడి అనేసి మన యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ యొక్క మెయిల్ ఐడి అయితే చూపిస్తుంది. మనకి మెయిల్కి వచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో, సో అది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంటర్ ఓటీపీ అని ఉంది సరే, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కింద క్యాప్చా ఉంటుంది, రెండు కూడా ఎంటర్ చేసి మనం ఫర్దర్ ప్రాసెస్కి మూవ్ అవుతాం. ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది సరే, దానిపైన క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే నాకు కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్లో నాకు ఏమేమి అడిగిందంటే పర్సనల్ డీటెయిల్స్ అడిగింది, కరస్పాండెంట్ డీటెయిల్స్ అడిగింది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడిగింది, పాస్వర్డ్ రిక్వైర్మెంట్ అడిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అయితే నేను ఇవ్వాలన్నమాట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పైకి చూసుకోవచ్చు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ప్రొవైడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ అనమాట 4 స్టెప్స్ ఇచ్చారు మనకి, ఆ 4 కూడా మనం ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ అన్మ్యారీడ్ మ్యారీడ్ అని అంటే, సో అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అని పెట్టేసి, సో మ్యారీడ్ అంటే మళ్ళీ వేరే ఆప్షన్స్ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనం పెట్టేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి. హైట్ అడుగుతుంది, హైట్ వచ్చేసి మీరు ఎంత హైట్ ఉన్నారో అంత సెంటీమీటర్స్లో మనకి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. మిస్టేక్ అయితే చేయకండి ఇక్కడ, ఓకే? అది గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, పర్సనల్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో స్టేటు డిస్టిక్ అయితే మెన్షన్ చేసుకోండి. డిస్టిక్ అనేది కూడా మీరు కొత్త డిస్టిక్స్ ఏదైతే ఫామ్ అయ్యాయో ఏపీ వాళ్ళు కొత్త డిస్టిక్స్ పెట్టుకోవాలి, పాత డిస్టిక్స్ అయితే పెట్టుకోకండి. మీకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కొత్త డిస్టిక్స్ కనుక మీరు అప్లికేషన్లో కనిపిస్తే ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్లు ఇచ్చాడు కదా డిస్ట్రిక్స్ ఏమైతున్నాయో, ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రం ఇక్కడ అప్డేట్ అవుతుంటాయి. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ కొత్త డిస్ట్రిక్ట్స్ పెట్టుకోండి నాని, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఆ తహసీల్దార్ అని ఉంది కదా, అక్కడైతే మీ మండల్ పెట్టేసుకోండి, ఓకేనా? మిస్టేక్ అయితే చేయకండి. ఇన్ కేస్ ఏపీ వాళ్ళు కొత్త డిస్ట్రిక్ట్స్ ఇంకా మీ ఒక మీసెమ్ ఇది మండల్లో ఇంకా మార్చకపోతే, ఆధార్ కార్డులో మార్చకపోయినా పర్లేదు కానీ చేసుకోండి, కొత్తది పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో చూడండి, 12th అని పెట్టేసుకున్నాను ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో. ఇక్కడ పాస్డ్ అని పెట్టేశాను, తర్వాత ఏ బోర్డు అంటే స్టేట్ బోర్డు అని పెట్టేస్తాను, ఓకేనా? తర్వాత ఏ స్టేట్ నుంచి పాస్ అయిపోయామంటే, సో మీరు పాస్ అయిపోయిన స్టేట్ ఏంటిదంటే నేను ఆంధ్రప్రదేశ్ ఓకే అని పెట్టేసుకుంటాను అనమాట స్టేట్, ఓకే? సో అక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయిపోయింది కాబట్టి అది పెట్టేసుకుంటాను, ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఫామ్ కాక మనకు మనకి ఐఏపీలు చదివామనుకుంటే అట్లా అనమాట, ఓకేనా? ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, రూల్ నెంబర్ ఇచ్చేసేయండి, ఓకేనా? 1227108311 అనుకున్నాను. అంటే మీరు యొక్క ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది చూసారా, అదే ఇక్కడ అనమాట. కానీ మళ్ళీ తర్వాత సర్టిఫికేట్ నెంబర్ కూడా వేరే దగ్గర అడుగుతుంది, అది వేరే దగ్గర ఎంటర్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మీరు రూల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఓకేనా? సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ రీస్ట్రమింగ్ క్యాండిడేట్ ఉంటుంది చూడండి, ఒకసారి ఇక్కడ పైకి స్క్రోల్ చేసి చూద్దాం ఇక్కడ, ఓకేనా? ఎస్ అని పెట్టారనుకోండి, మీరు ఆర్మీకి సంబంధించిన పర్సన్ అడుగుతుంది, మీరు ఏ యూనిట్ ఎక్కడ వర్క్ చేశారు ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. కాబట్టి నో అని పెట్టేసేయండి, అందరూ ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీరు ఎలా ఉండాలంటే మీ యొక్క పాస్వర్డ్ అనేది చెప్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైనా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఓకే? ఇక్కడ రాసి చూపిస్తాను, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలన్నమాట, ఓకేనా? ఒకటి క్యాపిటల్ ఉండాలి, ఒకటి స్మాల్ ఉండాలి, ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఓకేనా? ఒకటి నెంబర్స్ ఉండాలి. ఇలా ఉంటే మనకి పాస్వర్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా గమనించండి, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేంటంటే army@123 ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, లేదా ram@123, krishna@123, shiva@123, ఓకేనా? సో ఈ ఫార్మాట్లో ఉండాలి, ఓకే? అలా అయితే మీకు యాక్సెప్ట్ చేస్తుంది. సో పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది కాబట్టి కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి నేను క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్
ఆప్షన్ ఉంది సార్ ఆ సేవ్ పైన అయితే క్లిక్ చేశాను ఇలా సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత వెంటనే ప్రాసెస్ అనేది మూవ్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి మనకి కొన్ని మనం ఇందాక ఇచ్చినటువంటి డీటెయల్స్ ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా అవే వచ్చేసాయి ఓకేనా అందులో మనం ఏమీ చేయకూడదు ఓకే సో అదన్నమాట ఆల్్రెడీ మనకి మనం అక్కడ చేసినవి ఇక్కడ వస్తాయి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మీరు కొన్ని మనకి స్పెషల్ గా మనకి రిలాక్సేషన్ ఇస్తారు లడక్ గాని మన యూటీ సంబంధించిన వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్ ఇస్తారు ఇన్ కేస్ నేను స్పోర్ట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను అనుకోండి నేను స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సో నాకు డాక్యుమెంట్ ఉందంటే ఆ బోర్డు లెవెల్లో పార్టిసిపేట్ చేశాను అంటే ఆ ఎస్ అని పెట్టుకోవాలన్నమాట లేదనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది ఇస్తారా సో అది పెట్టేసుకోవాల్సి ఉంటుంది సో అలా చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఏదైనా ఆప్షన్స్ ఉంటే సెలెక్ట్ చేసేసుకొని చెక్ ఎలిజిబిలిటీ పైన అయితే క్లిక్ చేయాలి డీటెయిల్స్ అని కూడా డిఫాల్ట్గా అయితే వస్తాయి అన్నమాట మనం దేనికైతే అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నామో అదైతే ఒకసారి అయితే అప్లికేషన్ అప్లై దాని మీద అయితే క్లిక్ చేయాలి మళ్ళీ క్లిక్ చేయాలి ఇంతసేపు ఏంటంటే రిజిస్టర్ చేసుకుంటున్నాం మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇదే మనకి డిఫాల్ట్గా ఉంటుంది ఇప్పుడు అగ్నివీర్లలో ఉందన్నమాట రెగ్యులర్ అయితే ఎటువంటి ఛాన్స్ అయితే లేదన్నమాట నేను దేనికైతే అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా మనకి ఇక్కడైతే కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది దీనిపైన అయితే క్లిక్ చేయాలి జస్ట్ ఇక్కడ మనం అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మనం ఇందాక ఎంటర్ చేసిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవి అనమాట సో ఇక్కడ కొన్ని ఏదైనా చేంజెస్ ఉంటే అయితే చేంజెస్ చేసుకోండి అంటే మనకి ఇక్కడ రిలీజ్ ఏంటి అని కానీ లేదంటే ఆ క్లాసెస్ అనేది ఏంటి అనేది కానీ సో ఇక్కడ ఉంటాయన్నమాట అవన్నీ కూడా అయితే మీరు ఒకసారి అయితే చూడండి అనమాట అంటే మనం ఏంది ఇక్కడ తెలుగునా లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుంది సో అది హిందూ అని పెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఫోటో అని ఉంది సార్ ఆ ఫోటో అయితే మనం ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి 5KB నుంచి ఓకేనా 20KB మిడిల్ అనేసి సో ఇక్కడ ఫోటోని అయితే మనకి జేపీజీ ఫార్మాట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది అనమాట ఫోటోని అప్లోడ్ చేయాలి కింద వచ్చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కొంచెము క్లారిటీకి 2 సార్లు అయితే చూసుకొని అయితే అప్లోడ్ చేసేసేయండి ఓకేనా సో ఇక్కడ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని ఉంది సార్ దీని కోర్సు వస్తుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి హౌస్ నెంబర్ అండ్ కింద వచ్చేసి అడ్రస్ ఉంటుంది అనమాట విలేజ్ మండల్ డిస్టిక్ ఇక్కడ విలేజ్ మండల్ డిస్టిక్ లో కానీ పోలీస్ స్టాప్లు కానీ కామాలు కానీ పెట్టకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వచ్చేసి విలేజ్ అడుగుతుంది టౌన్ అడుగుతుంది అనమాట టౌన్ వచ్చేసి మీ టౌన్ సిటీ దగ్గరలో ఉన్న సిటీ ఏంటో పెట్టేసేయండి డిస్టిక్ పెట్టండి మండల్ పెట్టేసేయండి అండ్ అదేవిధంగా మీకు అంటే లొకేషన్ ఏమైనా ఉంటే పెట్టేసేయండి తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి తర్వాత మీ పోలీస్ స్టేషన్ ఎంటర్ చేయండి కొంచెం రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి సేమ్ ఇవే డీటెయిల్స్ పర్మనెంట్ ఏది కరస్పాండెంట్ డీటెయిల్స్ కూడా అవి ఉంటే జస్ట్ టిక్ మార్క్ చేసేయండి అవి అయిపోతుంది జస్ట్ ఇక్కడ సేమ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వస్తామన్నమాట డీటెయిల్స్ దాంట్లోకి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే స్పోర్ట్స్ ఉందా అంటే నో అని పెట్టేసేయండి ఉంటే ఉందని పెట్టండి లేదంటే నో అని పెట్టండి ఇన్సిస్ ఉందంటే ఉంటే ఉందని పెట్టండి లేదంటే నో అని పెట్టండి ఫిట్ స్కేస్ ఉంది అని అనుకుంటే మీకు ఏముంది స్పోర్ట్స్ లెవెల్లో అని అడుగుతుంది అనమాట స్పోర్ట్స్ చేస్తాను పెడితే ఇవి ఇన్ కేసు ఎన్ఎన్సిసి కూడా ఒకవేళ ఉంది అని అనుకుంటే కూడా మీకు ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ సంథింగ్ ఇలా అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు దేని ద్వారా ఇది తెలిసిందనేది ఒకసారి అంటే చూసుకోవచ్చు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ పెట్టండి 10th లాస్ట్ అయితే 10th పెట్టేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లో లైట్ మోటార్ వెహికల్ ఏమైనా ఉందా అంటే ఉంటే ఎస్ అని పెట్టండి సేవ్ అని కంటిన్యూ క్లిక్ చేసేయండి ఇలా మీకు అయితే ఒకటి అడుగుతుంది అనమాట సో అది కూడా ఓకే అని క్లిక్ చేసి క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫైయింగ్ కోర్స్ అని అడుగుతాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం క్వాలిఫై అయ్యారు లాస్ట్ అని అంటే ఇక్కడ 10th అయితే 10th పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీ వస్తుంది అనమాట మీరు ఏ బోర్డుతో ఏ బోర్డు నుంచి పాస్ అయిపోయారు అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది స్టేట్ బోర్డు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏంటంటే ఏ ఇయర్లో పాస్ అయిపోయారు అని అడుగుతుంది అనమాట మీరు పాస్ అని పెట్టాలి రూల్ నెంబర్ అనమాట అంటే మీ ఒక రూల్ నెంబర్ అనేది మీ సర్టిఫికేట్ పైన అయితే ఉంటుంది అనమాట మేము పైన ఒకసారి అయితే చూడండి సర్టిఫికేట్ నెంబర్ వేరు రూల్ నెంబర్ వేరు రెండు కిటికి తేడా వేరే ఉంటుంది అనమాట ఓకేనా మీకు తెలియకపోతే మీకు నెట్ సెంటర్లో దగ్గరికి వెళ్తే వాళ్ళే అప్లై చేస్తారనమాట ఓకేనా సో అది కూడా నేను సో మీకు ఇంకా డౌట్ ఉందంటే సపరేట్గా చెప్తాను సో ఇక్కడ సేవ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 10th అనేది మినిమం క్వాలిఫికేషన్ ఇచ్చాం కాబట్టి అక్కడ సబ్జెక్ట్స్ అడుగుతుంది అండ్ మనకు వచ్చినటువంటి మార్క్స్ అడుగుతుంది కాబట్టి మనం మార్క్స్ ఎంటర్ చేస్తాము అంటే ఓ మనకు వచ్చిన మార్క్స్ టోటల్ అవుట్ ఆఫ్ ఎన్ని అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాతకి యాడ్ చేయాలి ప్రతి దానికి ఇలా పైన ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుందన్నమాట ఓకే చేయమని ప్రతి సబ్జెక్ట్ యాడ్ చేసినప్పుడల్లా ఇక్కడ కొంచెం టైం పడుతుంది మనకి ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి తర్వాతకి ఓవరాల్గా ఎంతకి సో ప్రతిది కూడా ఇలానే అనమాట మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ప్రతిది కూడా హిందీ కానీ ఇలా 1 బై 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాము కింద ఏ సబ్జెక్ట్ ఎడిషనల్ ఉంటే అక్కడ యాడ్ చేసుకుని వెళ్తాము అనమాట సో ఇన్ కేసు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఏదైనా దీన్ని మాడిఫై చేయాలి మిస్టేక్ అంటే పెన్సిల్ అనే ఆప్షన్ ఉంది సార్ దాన్ని క్లిక్ చేయొచ్చు లేదంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయొచ్చు మీరు అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే పైన యాడ్ అనే ఆప్షన్ ఉంది సార్ పైన ఓకే సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా అయితే అడిషనల్గా ఇది మన క్వాలిఫికేషన్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడే మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేసుకుంటే మీకు ఫర్దర్ ఏం కూడా అవసరం లేదు ఎడిట్ అనేది సో మొత్తం టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి ఏంటి అనేది అయితే చూసుకోండి నేను 10th బేస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకున్నాను సో మీరు కూడా ఒకసారి అయితే చూసుకోండి తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను
नेक्स्ट इक एग्जामिनेशन सेंटर्स अड़े एग्जामिनेशन सेंटर्स चोजेसकोली एग्जामिनेशन स्टेट ये स्टेट अभी ये सिटी रायलो मन कोई सेंटर्स इतार इकड़ अभी मैं डिफॉल्ट सेलेक्टी फर्स्ट प्रिफरेंस इच्छी मन सेकंड टाइम की रात सो वेरे सेंटर्स सेलेक्टी दरेंगे सेलेक्टी सेलेक्ट तरह की नेक्स्ट स्टेप क्लिक मन की पेमेंट ऑप्शन वस्तम पेमेंट चलते एप्लीकेशन सक्सेसफुल कंप्लीट नैन इक चूस मैं प्रिव्यू सारी चूसक तरह मैं पेमेंट पेमेंटे मन की प्रासेस अने कंप्लीट ओके इकट्ठे अगर मन की पेमेंट का अप्लीकेशन अना तरह के मैं प्रासेस अने नेक्स्ट लेवल क्लिक तरह अब मन की चूपन ओके सो अब पेमेंट ओके पे अने आपशन उ ओके पैन क्लिक पे पैन क्लिक डीटेल वस्ता है पेमेंट डीटेल इकडनि का परस्थित पेमेंट चयकते अप्लीकेशन का दाने अर्थम ओके अभी गमन अप्लीकेशन अने अव्वाले पेमेंट से प्रासेसिंग उठे विदिन 24 अवर्स अमौंट बैक माला ट्रई ची लागन एक्त प्रासेस स्टेप आईपो अच्छे प्रासेस अने कंटिवे अप्लीकेशन अर्थ की मल्लिद पेमेंट कंप्लीट तरह की लागन हिस्ट्री आफ अप्लीकेशन चक्सा अब प्रापर अप्लीकेशन अगर सक्सेस ओके ओके फ्रेंड्स चूसर कदा सो अप्लीकेशन प्रासेस अंत सो कंगार पड़कों नेट सेंटर दिल्ली अड्डी अप्लीकेशन अच्छे मोबाइल अलासरा अंड आलि डिस्ट्रिक्स मन की ओके रोज अप्लीकेशन उबी स्टार्ट अवे विधि एग्जामिनेशन रोज उ प्रासेस अंत सर्वर बिजी अस्टी एम चेसारे ईजीगा त्वर चुस्म बेस्टन एंत वीलते अंतर यह रोज वीडियो चूसर कदा इपड़े नईट टाइम आईना कष्टपड़ना नईट टाइम मोतमें कुर्चो चुस्को का लेटते चेमाक लेट सर्वर प्रॉब्लम तरह अप्लीकेशन अव तरह नवे नष्ट इप्वर चूसा आलरेडी चाल मंदज अने सो वालों पा नीजना यूज लेकिन काबी मैक्सीम त्वर अप्लीकेशन अप्लीकेशन वैंने यूएफजे ऐप को जॉब को ओके थैंक यू फ्रेंड्स थैंक फॉर वाचिंग ऑल द बेस्ट।